విషవృక్షం వింతకోతి పదమూడవ భాగం యువరాజు విజయవర్ధనుడు మాంత్రిక వజ్రకంఠుణ్ణి సంహరించాడు ఇదిలా ఉండగా మహారాజు విష్ణువర్ధన్ని రక్షించాలని అతని సింహాసనం అతనికి దక్కేలాగా చెయ్యాలన్న కాంక్షతో అరుణ గోవర్ధన్ బారి నుండి తప్పించుకుంది అయినప్పటికీ మరో ఇరకాటంలో పడింది విష్ణువర్ధనుణ్ణి విషవృక్షం ఎలా బంధించిందో అదే విషవృక్షం మాయం చేయడంతో అరుణ భూగర్భంలో ఉన్న దానవ వీరుడు తారకాసురుని నివాసం చేరింది తారకాసురుడు ఆమె రూప లావణ్యానికి ముగ్ధుడైనాడు తన నివాసం చేరిన ఆమె యవ్వనాన్ని కాలరాయదలుచుకుంటే వీరుడైన తారకాసురుడికి ఎంతోసేపు పట్టదు కానీ దానవుడైన అతనికొక నీతి ఉన్నది అతను నిరంకుశంగా నిర్దాక్షణ్యంగా మాత్రం ఏ స్త్రీని లోబరుచుకోడు అందువలన అరుణాదేవిని ఒప్పుకోమని యాచించాడు ఆమె అతని మాట వినలేదు దాంతో కోపంతో తనన్ను తాను మర్చిపోయాడు ఆమెను అక్కడే విష్ణువర్ధనుండి బంధించిన బండ పక్కనే బంధించి ఉంచాడు మనస్సు మార్చుకొని తన చెప్పు చేతల్లో ఉండదలుచుకుంటే నా దూత ద్వారా కబురు పెట్టు లేదా శాశ్వతంగా బండలో బండగా దుర్భరమైన బ్రతుకు కొనసాగించు అని తారకాసురుడు శాసించి వెళ్ళిపోయాడు అక్కడే బండకి బంధించబడి ఉన్న విష్ణువర్ధన్ పరాకుగా పక్క బండపైన ఉన్న అరుణాదేవిని చూసి ఆశ్చర్యపోయాడు అదే విధంగా అరుణాదేవి కూడా చూసింది ఇదిలా ఉండగా మాంత్రిక వజ్రకంఠుణ్ణి సంహరించిన విజయవర్ధన్ తన పగ తీర్చుకోవడానికి ప్రయాణమవుతూ అనుకోకుండా విషవృక్షం దాపులకే వచ్చాడు అదే సమయంలో విషవృక్షం అతన్ని బంధించింది విషవృక్షంగా మనుషుల్ని పట్టి తెస్తున్న దూత విజయవర్ధన్ని తీసుకువచ్చి తారకాసురుడికి అప్పగించాడు తారకాసురుడు విజయవర్ధన్ కళ్లార్పకుండా మొహాలు చూసుకున్నారు అంతలోనే తారకాసురుడు తేరుకొని పట్టి తెచ్చిన దూతను వెళ్ళిపోమని చెప్పాడు దూత అదృశ్యమయ్యాడు విజయవర్ధన్ని చూడగానే విష్ణువర్ధన్కి పోతున్న ప్రాణం లేచొచ్చినట్టయింది చిరంజీవి అని హీనస్వరంతో లేని ఓపిక తెచ్చుకొని అన్నాడు అతని మాట విని ఓ ఈ నరపురుగు ఈయనకు కావాల్సినవాడా అని అడిగాడు కావాల్సినవాడు కాదు అని అరుణాదేవి అన్నది విజయవర్ధన్ ఆ ఇద్దరినీ క్షణం మార్చి మార్చి చూశాడు వాళ్ళు నా ఆత్మీయులు ఈయన నాకు జన్మనిచ్చిన తండ్రి అని విజయవర్ధన్ విష్ణువర్ధన్ని చూపించాడు ఆమె నాకు పినతల్లి అంటూ అరుణాదేవిని చూపించాడు నచ్చావరా అంటూ తారకాసురుడు విజయవర్ధన్ భుజం తట్టాడు నీకు నచ్చితే ఉపయోగమేమిటి నీ చెల్లెలికి నచ్చాలి కదా అని విజయవర్ధన్ అన్నాడు తారకాసురుడు ఆశ్చర్యచకితుడైనాడు అంటే నువ్వు మనస్ఫూర్తిగా రావాలనే వచ్చావన్నమాట అని తారకాసురుడు ఒక అడుగు ముందుకు వేశాడు ఆ మాటలకు విజయవర్ధన్ నాకు చిన్నప్పటి నుంచి దానవ కన్య మీద మోజు ఎక్కువ ఏ దానవ కన్య లభ్యపడుతుందా అని వెతుకుతున్నాను అందుకే మా నాన్నగారు వివాహం చేస్తానంటే ఒప్పుకోలేదు ఒకనాడు బ్రహ్మదేవుడు కలలో కనిపించి నీ చెల్లెలు గురించి చెప్పాడు అయితే ఎక్కడ ఉండేది చెప్పకుండా మాయమయ్యాడు అక్కడ నుండి మీ అన్నా చెల్లెళ్ళ కోసం గాలిస్తూ ఉండగా ఎవరో యోగిని మాత దర్శనమైంది ఆమె ద్వారా విషవృక్షం గురించి తెలుసుకున్నాను విషవృక్షంగా ఉన్న దూతల చేతికి చిక్కి ఇక్కడికి వచ్చాను అని విజయవర్ధనన్నాడు యోగిని మాత అదెవరు అని తారకాసురుడు ప్రశ్నించాడు ఆమె ఎవరో నీకు తెలియకపోయినా నీ వంటి వాళ్లందరూ ఆమెకు తెలుసు నీలోని కోరికను నీ చెల్లెల్లోని కోరికను వివరించింది నేను వచ్చేశాను అని విజయవర్ధన్ సమాధానమిచ్చాడు విజయవర్ధన్ మాట్లాడే తీరు విష్ణువర్ధన్ అరుణాదేవిలకు బోధపడక మొహమొహాలు చూసుకున్నారు తారకాసురుడు పసికట్టకుండా విజయవర్ధన్ వాళ్లకు చేశాడు తారకాసురుడు వెంటనే వెనక్కు తిరిగి తిక్కరి ఎవరు అని విజయవర్ధన్ అడిగాడు అదే దానవసుందరి ఏకైక సోదరి అని తారకాసురుడు సమాధానమిచ్చాడు పేరు కొంచెం తికమకగా ఉన్నా అందంగానే ఉన్నది రూపం ఇంకెంత అందంగా ఉంటుందో అని విజయవర్ధన్ అన్నాడు అప్పుడే అక్కడ అడుగుపెట్టి విజయవర్ధన్ని ఆమె ఆశ్చర్యంగా చూసింది అన్న ఎవడిగిడు భలేగున్నాడే అని ఆమె ఉత్సాహంగా అన్నది తారకాసురుడు అతన్ని గురించి వివరించి నీకు నచ్చాడా చెల్లి అని అడిగాడు అమ్మో భలేగున్నాడే అని ఆమె గబాల్న రెండడుగులు ముందుకు వేసి విజయవర్ధన్ని గట్టిగా పట్టుకున్నది ఆమె ఆ విధంగా చేస్తుందని ఊహించని విజయవర్ధన్ అందరూ ఊహించకుండా చిరాకు నువ్వు నువ్వా నరుణ్ణి అనుభవించి తింటావా లేక పెళ్లాడుతావా అని అడిగాడు అంత అందమైన వాణ్ణి తినడమే లేదు ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను అని తిక్కరి అన్నది నువ్వేమంటావు నరుడా అని తారకాసురుడన్నాడు ఆమెను చూడగానే నా మతి చెదిరిపోయింది నాకేమీ అభ్యంతరం లేదు అని విజయవర్ధన్ అన్నాడు అరుణాదేవి విష్ణువర్ధన్లు అర్థం కానట్టు చూసుకున్నారు విజయవర్ధన్ ఏదో మీదనే వచ్చినట్టు మాత్రం వాళ్ళు అర్థం చేసుకున్నారు సరే మరి పోదాం పదా అని తిక్కరి విజయవర్ధన్ చేయి పట్టుకొని అన్నది విజయవర్ధన్ తారకాసురుణ్ణి చూస్తూ నేను చెప్పేది వినండి ఆయన మా తండ్రి ఆమె మా పినతల్లి అని చెప్పాను కదా నేను నీ చెల్లెలకి సొంతం కావాలంటే ముందు ఆ ఇద్దరిని వదిలేయాలి అని విజయవర్ధన్ అన్నాడు ఆ అందగత్తను మాత్రం వదలను అని తారకాసురుడు నిష్కర్షగా అన్నాడు అతనలా అంటుంటే తిక్కరి కొంత కంగారు పడింది రాక్షస భాషలో తన కోరిక తీరే వరకు అంగీకరించమని కోరింది అన్న తారకాసురుణ్ణి తారకాసురుడు అంగీకరించాడు అతను సులభంగా అంగీకరించడంతో విజయవర్ధన్ అనుమానించాడు తన అనుమానాన్ని బయటికి మాత్రం వ్యక్తం చేయలేదు తిక్కరి రమ్మనటంతో విజయవర్ధన్ తన వాళ్లకు చెప్పకుండా ఆమెతో వెళ్ళాడు తిక్కరి నిర్ణీత స్థలానికి తీసుకువెళ్ళింది తనలో నరకోరిక తీర్చుకునేందుకు తొందరపడింది అంత తొందరపడితే ఎలా చెప్పు నువ్వు మీ జాతిలోనే కాదు అన్ని జాతుల్లోనూ నువ్వే అందగత్తవు నిన్ను పొందడానికి నీ అన్నను ఎవరైనా చంపి నిన్ను ఎత్తుకుపోతే నేనేం చేయాలి అని విజయవర్ధన్ ప్రశ్నించాడు నీకా భయం అక్కర్లేదు మా అన్న తారకాసురుని ప్రాణం మెదడులో భద్రపరుచుకున్నాడు అక్కడ వాడి ప్రాణం ఉన్నదని ఎవరికి మాత్రం తెలుసు అని తిక్కరి అన్నది చస్తే తెలుసుకోర్లే మరి నీ సంగతి అని విజయవర్ధన్ ప్రశ్నించాడు నాకసలే భయం లేదు నువ్వన్నట్టు నేనంతటి అందగత్తెనైతే నా వెంట పడతారు కానీ నన్ను చంపరు కదా అని తిక్కరి అన్నది అవును నిజమే ఒప్పుకుంటాను కాని నువ్వు క్రితం పట్టి తెచ్చిన మగధీరుల తాలూకు వారు పగబట్టి వచ్చి చంపితే అని విజయవర్ధన్ ప్రశ్నార్థకంగా చూశాడు ఆ భయం నీకెందుకు తోడబుట్టిన అన్న నరికితేనే నేను చస్తాను లేదా అన్న చనిపోయినప్పుడు రక్తం చింది నా మీద పడితే నేను చస్తాను లేదా నా రక్తం నేను తాగితే చస్తాను ఈ మూడు పనులు జరిగే వాసలు అని తిక్కరి గర్వంగా అన్నది హమ్మయ్య ఇప్పటికీ నా మనస్సు శాంతించింది అని విజయవర్ధన్ ఊపిరి పీల్చుకున్నాడు తర్వాత తిక్కరి అతన్ని రమ్మని అతని చెయ్యి పట్టుకున్నది విజయవర్ధన్ ఆమెను సమీపిస్తున్నట్టు అభినయిస్తూ వరలో నుండి కత్తిని దూసి విసురుగా తిక్కరి కంఠంలోకి దించాడు గొంతులో నుండి చిమ్మిన రక్తంను చూసి భయపడుతూనే తిక్కరి రెండు గుటకలు వేసింది తర్వాత రక్తపు మడుగులో గిలగిలా పడి తన్నుకుంటూ ప్రాణాల్ని విడిచి గొంతు పగిలేటట్టు అన్నా అని గట్టిగా అర్చింది తారకాసురుడు వెంటనే పెట్టాడు మరణించిన తిక్కరుని మీద రక్తపు మరకల్ని విజయవర్ధన్ని చూసి విస్తుపోయాడు అంతలోనే తేరుకొని ఆవేశపరుడై ఎంత మోసం చేశావురా నర పీనుగా అని గట్టిగా అన్నాడు ప్రేమగా చూసుకుంటున్న చెల్లెల్ని కాకుండా చేశావు నిన్ను నరికి మరీ తింటాను అని తారకాసురుడు మీదకి ఉరకబోయాడు విజయవర్ధన్ వెంటనే కత్తిని దూశాడు ఇద్దరూ పోరాటానికి ఉపక్రమించారు అమితంగా ప్రేమించుకునే చెల్లెల్లి దుర్మరణం పాలు చేసినందుకు తారకాసురుడు అతన్ని బ్రతకనీయకూడదని తలచాడు మహామాయావిలాగా దానవులన్న ధీమాతో నరులను పట్టి తెచ్చి ఆరగిస్తున్నందుకు విజయవర్ధన్ తారకాసురుణ్ణి సంహరించాలని పట్టుపట్టాడు తారకాసురుడు వెర్రిగా అరుస్తూ గంతులేస్తున్నాడు మెడ మీద నుండి దిగమని విజయవర్ధన్ని పదే పదే హెచ్చరించాడు అయినా ప్రయోజనం లేకపోయింది బలంతో గట్టిగా కంఠాన్ని వత్తివేశాడు కత్తిని వెనక్కు తిప్పి పిడితో మాడు మీద నాలుగు గుద్దులు మోదడంతో తారకాసురుడి మెదడు చిట్లింది రక్త ప్రవాహం బయల్దేరింది తారకాసురుడు పెద్దపెట్టున అరుస్తున్నాడు వదలమని విజయవర్ధన్ని వేడుకుంటున్నాడు విజయవర్ధన్ మాత్రం వినిపించుకోలేదు చేత పట్టిన కత్తి మొనను మెదడులోకి దించాడు రెప్పపాటు కాలమైనా ఆగకుండా కిలికాడు మరు ఘడియలో తారకాసురుడు చెట్టులా కిందపడి ప్రాణాల్ని విడిచిపెట్టాడు తారకాసురుడు మరణించిన ఘడియలో విషవృక్షంగా నరుల్ని మోసగించి పట్టుకు వస్తున్న దూత అక్కడ నిలిచాడు తదుపరి తన తండ్రి విష్ణువర్ధన్ పినతల్లి అరుణాదేవిని అక్కడ చాలా కాలంగా బంధించబడిన యువ వీరులను బంధ విముక్తుల్ని చేశాడు మహారాజు విష్ణువర్ధన్ అరుణాదేవిలతో నట్టడివిన నిలిచాడు విజయవర్ధన్ తర్వాత సింధుభైరవి సహాయంతో విజయవర్ధన్ తాత్కాలిక నివాసంను ఏర్పరిచి అందులో తన తండ్రిని అరుణాదేవిని ఉండవలసిందిగా చెప్పాడు తను తిరిగి వచ్చే వరకు అక్కడనే ఉండమన్నాడు ఇంకా ఉంది